అస్సాంలో కీలకమైన పనే చేశారు, అత్యాచార బాధితుల్ని లేపేయడం. మొన్న ఇదివరకు ఏంటంటే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు, ఎన్కౌంటర్ చేస్తే ఆ తర్వాత కోర్టులు జోక్యం చేసుకుని వాళ్ళు అక్కడ ఇది చేస్తున్నారు, అంటే పోలీసుల మీద కేసులు, ఆ పోలీసులు జీవితకాలం శిక్షలు పడే పరిస్థితి చేస్తున్నాయి న్యాయస్థానాలు, ఎందుకంటే పోలీసులు దాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో. కానీ ముఖ్యమైన వాటి ఎట్లా అన్నా సీరియస్గా తీసుకోవాలని వాళ్ళు అనుకోవట్లేదు, అది పక్కన పెడదాం. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి మాత్రం అట్లాంటి పనే చేసుకొచ్చారు. మొన్న కనుక చంద్రబాబు గారు ఎట్లయితే స్ట్రాటజిక్గా చేశారో, ముచ్చుమర్రి సంఘటన తర్వాత ఎవడైతే ఆ ఘాతుకానికి పాల్పడ్డోడు చచ్చిపోయాడు, వాడిది లాకప్ డెత్ అన్నా సరే ఏం కాదన్నటువంటిదే, అంటే చట్ట ప్రకారం చూస్తే వాడంతటి వాడు గుండాకి చచ్చిపోయాడు అన్నటువంటి తరహాలో నడిచింది. ఇప్పుడు అట్లాంటిదే అస్సాంలో కూడా చోటు చేసుకుంది. అస్సాంలో నాగావ్ జిల్లాలో బాలిక మీద సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాం పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులో దూకి మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు నిందితుడిని నేరఘటన పునఃసృష్టి కోసం నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్తే ఈ క్రమంలో ప్రాణభయంతో తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు చెరువులో దూకాడు. వెన్నా అతన్ని బయటికి తీయడానికి ప్రయత్నించిన పోలీసులు దాదాపు 2 గంటల తర్వాత మృతదేహమే లభ్యమైందని ప్రకటించారు. అంటే కాల్చకుండా చంపేస్తున్నారన్నమాట, తప్పేం లేదు. అలాంటి రాక్షసుల్ని చిన్నపిల్లల మీదన కూడా ఘాతుకాలు పాల్పడుతున్న చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అత్యాచారానికి పాల్పడే రాక్షసులని అంత చేయాల్సిందే.